హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచిలో. ఈరోజు మనం ఆషాఢ మాసం స్పెషల్ అయిన అనపగింజల చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ అనపగింజల చాట్ చేయడం అనేది చాలా తేలికైంది. మరి పర్ఫెక్ట్ రెసిపీ కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ చాట్కి ముందుగా మనం అనపగింజల్ని 6 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. అలా నానబెట్టిన అనపగింజల్లో తగినంత ఉప్పు వేసి మనం కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన వాటిని మనం ఇలా చిల్లులు గిన్నెలోకి తీసేసుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయేలా చూసుకోవాలి. మనకి ఇది చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమోటా, కొత్తిమీర, అలాగే మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి. ఇవి లేత పచ్చిమిర్చి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోకి తగినంత ఉప్పు, మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. ఈ మొత్తాన్ని కూడా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిది అనపగింజలు అనేది. మనకి ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి ఈ అనపగింజలు తినడం వలన. ఇలా మొత్తం కలిపాక చివరిలో దానికి తగ్గట్టుగా నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి. నిమ్మరసం వేసి ఒక్కసారి ఆ టేస్ట్ మొత్తం అన్నిట్లకి పట్టేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో తేలిగ్గా రెడీ అయిపోయింది కదా. మరి ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారి మీరు కూడా ఇలా అనపగింజలతో చాట్ చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.